మంచిర్యాల జిల్లాలో మార్చి 3వ తారీఖున సాయంత్రం 5 గంటలకు నిర్వహించే కాంగ్రెస్ పార్టీ సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్రావు అన్నారు. మంచిర్యాల జిల్లాలో మార్చి 3వ తారీఖున సాయంత్రం 5 గంటలకు నిర్వహించే కాంగ్రెస్ పార్టీ సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్రావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం రోజు తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సన్మాన కార్యక్రమానికి సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు. కాలేజ్ రోడ్లోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో గెలుపొందిన ఎమ్మెల్యే, సర్పంచ్ అభ్యర్థులను ఈ సందర్భంగా సన్మానించడం జరుగుతుందని చెప్పారు. ఈ సన్మాన కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథ సారథి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాసనసభాపక్ష నేత మల్లుబట్టి విక్రమ్ హాజరై ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సర్పంచ్ అభ్యర్థులను ఘనంగా సన్మానించడం జరుగుతుందని చెప్పారు. ఈ సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణుల నూతన ఉత్తేజాన్ని నింపి రాబోయే మండల పరిషత్, మున్సిపల్, పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతుందని చెప్పారు. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ల కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన అధ్యక్షుల ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరుగుతుందని, కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సన్మాన సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోర్లకుండ వెంకటేష్ నేత, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొక్కిరాల సురేఖ, చెట్ల సత్యనారాయణ, కాసర్ల శ్రీనివాస్, కౌన్సిలర్ శ్రీపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రథ సారథి గోరటి ఉత్తమకుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు, మిత్రుడు మల్లుబట్టి విక్రమార్క గారు, వారితో పాటు గెలిచిన 17 మంది, అంటే మొత్తం 19 మంది శాసనసభ్యులు రేపు మంచిర్యాలకు రాబోతున్నారు. మంచిర్యాలకు వస్తున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు అందరూ వస్తారు ఇక్కడికి. అందుకోసమే 20 గంటలకు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అందరి నాయకులతో. దాంట్లో సాయంత్రం 5 గంటలకు ఇంతకుముందు చెప్పిన కార్యక్రమాలు ఏవైతే సర్పంచులకు సన్మానంగా కానీ, కొత్తగా మంచిర్యాల జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికైన సర్పంచుల సన్మాన కార్యక్రమం, అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి ఏర్పడిన 4 జిల్లాల అధ్యక్షులు ఛార్జీ తీసుకోవడం కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలకు సన్మాన కార్యక్రమం, ఇవన్నీ చేయడం ఉద్దేశం ఏంటంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు మా కార్యకర్తలందరినీ, మా నాయకులందరినీ సమాయత్తం చేసి పార్లమెంట్ ఎన్నికల నగారా భోగించడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టడం. దీంతో పాటు ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్పంచులందరూ ఒక రకమైన మాకు సన్మానం చేసేందుకు రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా వచ్చింది అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా కొంచెం ధైర్యంతో ధైర్యంగా మా ఎంబడి ఇంత పెద్ద నాయకులు ఇంతమంది ఉన్నారనే ఉద్దేశంతో రేపు రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాల బూతుల వల్ల విస్తరింపజేసి వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలు కానివ్వండి, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, ఆ తర్వాత వచ్చే జిల్లా పరిషత్ కానీ మండల ఎన్నికలు కానివ్వండి, ఆ తర్వాత వచ్చే మున్సిపాలిటీ ఎన్నికలు కానివ్వండి, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని విజయపథాన తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ గెలిపించే కార్యక్రమం చేపడతాన ఉద్దేశంతో రేపటి ఈ కార్యక్రమం చేపడుతుంది. ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, కాంగ్రెస్ సీనియర్ నాయకులకు, మహిళా సోదరిమణులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రేపు జరగబోయేటటువంటి జిల్లా సమావేశంలో నూతనంగా 3 నియోజకవర్గాల్లో బెల్లంపల్లి, చెన్నూరు మరియు మంచిర్యాలలో మంచిర్యాల జిల్లాలో గెలిచినటువంటి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులకు వాళ్ళలో మానసిక ధైర్యాన్ని నింపడానికి, పార్టీని పటిష్టం చేసి క్షేత్రస్థాయిలో, గ్రామస్థాయిలో పటిష్టం చేసి రానున్నటువంటి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరియు ఎంపీ ఎన్నికల్లో విజయదుందుబీటును మోగించాలనేటటువంటి శుభ సందర్భంలో గౌరవ ఎక్స్ఎమ్మెల్సీ గారు ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో, అదేవిధంగా పాత ఆదిలాబాద్ జిల్లా కొత్తగా 4 జిల్లాలు ఏర్పడినటువంటి శుభ సందర్భంలో మంచిర్యాల జిల్లాకి నూతనంగా అధ్యక్షురాలుగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు శ్రీమతి కొకిరాల సురేఖమ్మ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి 19 మంది ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ సన్మాన కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సన్మాన కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులు, కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద మొత్తాన హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అందరికీ ఆమోదమైనటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి, పట్టభద్రుల అభ్యర్థి గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు కూడా రేపు విచ్చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమక్ష సమావేశం కూడా మంచిర్యాల జిల్లా తరఫున మేము ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి మరొకసారి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, మహిళా సోదరిమణులకు, సానుభూతి పరులకు ప్రతి ఒక్కరికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మోటివేట్ చేసి వాళ్ళని ఒక తాటి మీద తీసుకొచ్చి మళ్ళీ రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్కి వాళ్ళని సమాయత్తం చేద్దాము అన్న ఉద్దేశంతో ఇంకొకటి మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినారో ఆ సర్పంచ్లు కూడా మేమున్నాము అని చెప్పేసి ఒక ధైర్యాన్ని కలిగిద్దామన్న ఉద్దేశంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరినీ పిలిచి మన గెలిచిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలను కూడా సర్పంచ్తో పాటు ఎమ్మెల్యేలకు కూడా ఒక సన్మాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది రేపు. అలాగే అంటే ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. రేపు మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాల జిల్లాలోని గ్రాడ్యుయేట్స్ని అందరినీ కూడా పిలిచి జీవన్ రెడ్డి గారి వారితో ఇంటరాక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ తర్వాత సర్పంచ్లకి ఎమ్మెల్యేలకి సన్మాన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని చెప్పేసి దీని ద్వారా నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో పర్యవేక్షణ కొరవడి విద్యార్థులు దారి తప్పుతున్నట్లుగా లక్షరిపేట మండల కేంద్రంలో ఉన్న మహాత్మా గాంధీ జ్యోతి పూలే బాలుర పాఠశాల సంఘటన ఉదాహరణ అంటున్నారు పేరెంట్స్. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పర్యవేక్షణ కొరవడి విద్యార్థులు దారి తప్పుతున్నట్లుగా లక్షరిపేట మండల కేంద్రంలో ఉన్న మహాత్మా గాంధీ జ్యోతి బాపు పూలే బాలుర పాఠశాల సంఘటన ఉదాహరణ అంటున్నారు పేరెంట్స్. లక్షరిపేటలోని మహాత్మా గాంధీ జ్యోతి బాపు పూలే పాఠశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు 9వ తరగతి విద్యార్థులను చితకా బాధిన సంఘటన వెలుగు చూసింది. ప్రిన్సిపాల్ తెలిపిన వివరాల ప్రకారం 9వ తరగతి విద్యార్థులు ఇంటర్ విద్యార్థుల డబ్బులు తీసినందుకు కోపంతో 9వ తరగతి పిల్లలను కొట్టారని, అందులో ఒకరి ముక్కుపై తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించినట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా పేరెంట్స్ మాట్లాడుతూ, పిల్లలను వార్డ్ బాయ్ పట్టించుకోకపోవడం వల్లనే మా పిల్లలు ఈ పరిస్థితి వచ్చిందని, మేము ఎప్పుడు చెప్పినా మమ్మల్ని బెదిరిస్తూ మాట్లాడుతూ పిల్లల గురించి పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు రఘు, వికాస్, శ్రావణ్ అనే 9వ తరగతి విద్యార్థులు నిద్రించే సమయంలో ఇంటర్మీడియట్ చదువుతున్న శివ, రాహుల్, సాయిరామ్, శ్యామ్, కళ్యాణ్లు వచ్చి విద్యుత్ సరఫరా నిలిపివేసి మరీ కొట్టారని, శ్రావణ్ పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చొరవ చూపాలని వారు వేడుకుంటున్నారు. 8వ క్లాస్లో ఫోన్ దొరికింది. ఫోన్ దొరికితే వైశ్రవణ్ అనే అతనికి ఇచ్చిన. నేను ఇచ్చిన తర్వాత అతను 4 రోజులు వాడుకున్నాడు. వాడుకున్నాక ఇతను మళ్ళీ ఇంటర్వ్యూలకు డౌట్ వచ్చి మా క్లాస్ ఓడో చెప్పిండు అత ఇంటర్వ్యూలకు. అయితే ఇంటర్వ్యూలు వచ్చిర్రు మా క్లాస్ అని ఇట్లా ఫోన్ ఇయ్యని అడిగితే
ఫోన్ ఇచ్చేసిండు. ఇచ్చేసినాక కూడా లైట్లు బంద్ చేసి డోర్లు వేసి ముగ్గురిని కొట్టిరు. లాస్ట్లో ఫోన్ దొరికింది. ఫోన్ దొరికితే వైశ్రవణ్ అనే అతనికి ఇచ్చిన. నేను ఇచ్చిన తర్వాత అతను నెల రోజులు వాడుకున్నాడు. వాడుకున్నాక ఇతను మళ్ళీ ఇంటర్లకు డౌట్ వచ్చి మా క్లాస్ ఓడో చెప్పిండు అత ఇంటర్లకు. అయితే ఇంటర్లు వచ్చిర్రు మా క్లాస్ అని ఇట్లా ఫోన్ ఇరా అని అడిగితే ఫోన్ ఇచ్చేసిండు. ఇచ్చేసినాక కూడా లైట్లు బంద్ చేసి డోర్లు వేసి ముగ్గురిని కొట్టిరు. మామూలుగా పిల్లలు 9 గంటల వరకు స్టడీ అవర్ చేస్తారు, పడుకుంటూ ఉంటారు. దానిలో కేర్ టేకర్స్ ఉంటారు. కేర్ టేకర్స్ ఉన్నా కానీ నేను కూడా క్యాంపస్లోనే పడుకుంటాను. 9-10 గంటల ప్రాంతంలో పిల్లవాడికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని రాగానే నేను హాస్పిటల్కి తీసుకున్నానని చెప్పాను. హాస్పిటల్లో మన లక్ష్మీపేట గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు చూసి ఇది కరీంనగర్ తీసుకెళ్ళండి, బ్రీతింగ్ సరిగ్గా వస్తలేదని చెప్పగానే అంకరీంనగర్ తీసుకెళ్ళాను. ఇది జరిగిన విషయం ఏంటంటే నేను తెల్లవారి 6 తీసేసరికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు బైపీసీ చదివే విద్యార్థులు ఈ అబ్బాయి పైసలు తీసిండని చెప్పి రూమ్లోకి వచ్చి పెట్టారని వారికి తెలిసింది. అది తెలియగానే మా పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ని పిలిపించి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి మేము ఇవాళ వచ్చి మాట్లాడండి లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు పెడతామని చెప్పడం జరిగింది. మంచిర్యాల పట్టణంలోని హెయిమ్స్ హాస్పిటల్లో రాజు అనే రోగికి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి శనివారం రోజున డిశ్చార్జ్ చేశారు. మంచిర్యాల పట్టణంలోని హెయిమ్స్ హాస్పిటల్లో రాజు అనే రోగికి అరుదైన ఆధునిక శస్త్రచికిత్స నిర్వహించి శనివారం రోజు డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎయిమ్స్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ ఎగ్గన ఆర్థోపెడిక్ మాట్లాడుతూ ఆపరేషన్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెన్నెల మండలంకు చెందిన ఎం రాజు అనే 23 సంవత్సరాల వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటనలో రాజు కుడికాలు మోకాలు క్రింద పైన 2 విభాగాలలో ఎముకలు విరిగి బయటకు వచ్చి పూర్తిగా ప్రాణాయాప స్థితిలో తమ హాస్పిటల్కు వచ్చాడని చెప్పారు. ముందుగా రాజుకు ప్రాణాపాయ స్థితి నుండి తప్పించేందుకు అత్యవసర వైద్యాన్ని అందించి ప్రాణాపాయ స్థితి నుండి బయటకు తీసుకువచ్చామని, అనంతరం ఎక్స్రేలు తీసి రాజుకు ఓపెన్ గ్రేడ్ 3B ఫ్రాక్చర్గా గుర్తించి మస్క్యులర్ టెక్నాలజీతో 2 దశలుగా శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశామని, అంతేకాక వారం రోజులలో రాజు యథావిధిగా నడవడం జరుగుతుందని తెలిపారు. మంచిర్యాల జిల్లా ప్రజలకు నాణ్యమైన శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని, ప్రజలు హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్లకుండా అందుబాటులో ఉన్న తమ ఎయిమ్స్ హాస్పిటల్ను సంప్రదించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని వారు కోరారు. డాక్టర్ శ్రీనివాస్ ఎగ్గన్న, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ట్రామా జాయింట్ రిప్లేస్మెంట్ స్పైన్ సర్జన్, ఎయిమ్స్ హాస్పిటల్స్ మంచిర్యాల. సో ఇలా మనం కలుసుకోవడానికి కారణము, వారం క్రితము ఎం రాజు అని 23 సంవత్సరాల యువకుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ తోటి మన హాస్పిటల్కి రావడం జరిగినది. అయితే ఇది తను వచ్చినప్పుడు ప్రాణాపాయ స్థితిలో క్రిటికల్గా ఉండే అతను 2 ఎముకలు మోకాలు పైన మోకాలు కింద ఎముకలు చితికి బయటికి రావడం జరిగినది. సో ఆ స్థితిలో వాళ్ళు ప్రాణాపాయం అంటే ఇంకా చనిపోతాడేమో అన్న భయంతో ఉండే. సో మనం రాగానే వెంటనే హైపోవోల్మిక్ షాక్ నుంచి ట్రీట్మెంట్ ఇచ్చేసి ఫ్లూయిడ్స్ రీసస్కిటేషన్ మరియు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఫాస్ట్గా చేయడంతో పేషెంట్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటికి తీసుకురావడం జరిగినది. ఆ తర్వాత ఎక్స్రేస్ తీసి చూడగా అది ఫ్లోటింగ్ నీ అని అంటాం, ఓపెన్ గ్రేడ్ 3B ఫ్రాక్చర్ విత్ ఫ్లోటింగ్ నీ. 2 ఎముకలు మోకాలు పైన కింద బయటికి కనడం జరుగుతుంది. సో దీన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఇలాంటి సందర్భాల్లో మనం 2-స్టేజ్డ్ ప్రొసీజర్ అని చెప్పేసి మస్క్యులర్ టెక్నిక్, అది మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఇన్ రీసెంట్ ఇయర్స్. సో ఈ టెక్నిక్ ద్వారా ఆపరేషన్ చేసి వెంటనే పేషెంట్ని కోలుకోవడంతో పాటు నడిపించడం జరుగుతున్నది. సో ఈ టెక్నిక్ వల్ల అడ్వాంటేజెస్ ఏమి అనంటే, పేషెంట్ని ఇన్ఫెక్షన్ రాకుండా చేయడం ఒకటి, అయితే పేషెంట్ని ఫంక్షనల్ అవుట్కమ్ అంటే ముందు ఎలా ఉన్నాడో అలాంటి స్థితికి తీసుకొచ్చే అవకాశం చాలా మట్టుకి తొందరగా చేయడం జరుగుతున్నది. సో ఇలాంటి సర్జరీస్ ఇప్పుడు మనం చాలా చేయడం జరిగినది ఇక్కడ. సో రాజు అనే వ్యక్తి ఇప్పుడు ఇవాళ డిశ్చార్జ్ కాబోతున్నాడు. వారం క్రింద ఆయనకు ఈ జరిగిన సంఘటన ఇవాళ
చాలా సంతోషంగా ఉన్నాడు. సో ఇలాంటివే కాకుండా మన ఎయిమ్స్ హాస్పిటల్స్లో ఇదివరకు కూడా చెప్పినట్టుగా నీ రిప్లేస్మెంట్ విత్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్, హిప్ రిప్లేస్మెంట్, స్పైన్ సర్జరీ. స్పైన్ సర్జరీలో మనము మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్, అంటే చాలా చిన్న హోల్ తోటి సర్జరీ చేయడం జరుగుతున్నది. అయితే దానివల్ల అడ్వాంటేజెస్ ఏమి అని అంటే, బోన్ని ఇదివరకు లాగా కట్ చేసేసి తీసేయము, స్ప్లిట్ చేస్తాము. చిన్న ఎముకని స్పైనస్ ప్రాసెస్ని స్ప్లిట్ చేసేసి డిస్క్ వరకు వెళ్ళేసేసి ఆ డిస్క్ని తీసి మళ్ళీ యథావిధిగా స్పైనస్ ప్రాసెస్ని రీకన్స్ట్రక్షన్ చేసి ఒక ఇంచు మట్టికే ఇన్సిజన్ అంటే కట్ చేసి చేయడం జరుగుతున్నది. సో దీనివల్ల పేషెంట్ మరుసటి రోజే నడవడం జరుగుతున్నది. సో ఆల్మోస్ట్ మ్యాక్సిమం సర్జరీస్ ఇక్కడ ఎలాంటి ట్రామాకైనా కూడా సాధ్యమైనంత వరకు మిప్పో టెక్నిక్ అంటే మినిమల్ ఇన్వేజివ్ పర్క్యుటేనియస్ ప్లేట్ ఆస్టియోసిన్సిస్ అంటాం. సో చిన్న హోల్స్ తోటి సర్జరీ చేయడం ద్వారా వాళ్ళకు ఫంక్షనల్ అవుట్కమ్ అనంటే ముందులాగా యథావిధిగా వచ్చే అవకాశం తొందరగా జరుగుతుంది. సో మళ్ళీ నేను మంచిర్యాలగా మరి పరిసర ప్రాంత ప్రజలకు విన్నవించుకునేది ఏమనగా, మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. మాది నిన్న పెళ్ళికెళ్ళి వస్తుండగా వేరే బండి ఉంది కాలుకి, కాలు మరీ బుక్క మొత్తం బయటపడ్డది. ఇక మరీ లాంగ్ వెళ్లకుండా హైదరాబాద్ దాకా పోకుండా సారిక్కనే అది తగ్గింది. ఆర్కేఫై సమీపంలోని శివాలయం వద్ద మహాశివరాత్రి వేడుకలకు సింగరేణి యాజమాన్యం ముస్తాబు చేస్తూ ఉంది. ఆర్కేఫై సమీపంలోని శివాలయం వద్ద మహాశివరాత్రి వేడుకలకు సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తుంది. ఆర్కేఓసి అధికారులతో జడ్పీటీసీ సుదర్శన్ గౌడ్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు సమ్మయ్యలు చర్చించి ఏర్పాట్లు చేయిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామని సింగరేణి యాజమాన్యం చెబుతుంది. నాలుగవ తారీఖు సోమవారం రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన ఆర్కేఫ శివాలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి వేడుకను ఘనంగా జరుపుటకు కమిటీ పెద్దలందరూ నిశ్చయించినారు. అదే ప్రకారంగా మనకు ఇక్కడ శ్రీరాంపూర్, సిసిసి, రామకృష్ణాపూర్, నస్పూర్ ప్రాంత భక్తులు కూడా విశేషంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. దీనికి ఒక గత వారం 10 రోజుల నుంచి కూడా ప్రతి సంవత్సరం లాగే అన్ని ఏర్పాట్ల కోసం మరి మరి గాన సమయ గారు అయితేనేమి, సుధన్న అయితేనేమి, ఇంకా మిగతా వాళ్ళు కూడా యాజమాన్యం, సింగరేణి యాజమాన్యం, సురేష్ సార్ గారు మనకు 2-3 కరెంటు ఫోల్స్ కూడా వేసినారు. అట్లాగే మిగతా కొంచెం షెడ్లే కానీ మిగతా విషయాల్లో కూడా సింగరేణి యాజమాన్యం వాళ్ళు కూడా పూర్తిగా సహకరించినారు. మరి వీరందరికీ కమిటీ తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. విశేషంగా భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి ఆయుర ఆరోగ్యంతో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కమిటీ తరఫున వేడుకుంటున్నాను. 30 సంవత్సరం నుండి ఈ ఆర్కేఫై MK4 మధ్యలో ఉన్నటువంటి శివాలయంలో శివ కళ్యాణం చేస్తూ మరి శివరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. మరి ఇప్పుడు ఓసి వచ్చిన తర్వాత, ఈ రోడ్డు బంద్ అయిన తర్వాత దీన్ని కొంత అభివృద్ధి తగ్గడం జరిగింది. అయితే మళ్ళీ మన గాన్ల సమ్మన్న గారు, సింగరేణి యాజమాన్యము, ఓసి సురేష్ సారు, సివిల్ ఇంజనీరు రాజేంద్ర ప్రసాద్ గారు చొరవ తీసుకొని ఇక్కడ షెడ్లు నిర్మాణం చేసి మరి టెంపరీగా కరెంటు లైట్లు కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క సోమవారం నాడు ఏదైతే శివరాత్రి సందర్భంగా ఇక్కడ శివ కళ్యాణం జరుగుతుంది, మరి భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ శివుని కృపకు పార్థులు కావాలని, వారి యొక్క దీవెనలు తీసుకోవాలని, భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క శివ కళ్యాణాన్ని ఉత్సవాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జెట్ వికాస తరంగిణి మంచిరాల వారి ఆధ్వర్యంలో శ్రీ రామానుజ సంకీర్తన శిక్షణ శిబిరాన్ని శనివారం రోజున మంచిరాలపట్నంలోని ప్రభుత్వ కాలేజీలో నిర్వహించారు. జెట్ వికాస తరంగిణి మంచిరాల వారి ఆధ్వర్యంలో శ్రీ రామానుజ సంకీర్తన శిక్షణ శిబిరాన్ని శనివారం రోజున మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ కాలేజీలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 8వ తేదీన విలంబినామ సంవత్సరం రోజున నిర్వహించబోయే శ్రీనివాస కళ్యాణం కోసం శ్రీమాన్ తారక రామారావు గారి పర్యవేక్షణలో జెట్ వికాసన తరంగిణి ఆధ్వర్యంలో శ్రీ రామానుజ సంకీర్తనను
శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో సుమారు 200 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని రామానుజ సంకీర్తనలు, అన్నమార్చన కీర్తనలు ఆలపించడానికి సాధన చేయడం జరుగుతుందని, ఇలా సాధన చేసిన విద్యార్థులు 8వ తేదీన అత్యంత వైభవంగా జరగబోయే శ్రీ శ్రీనివాస పద్మావతి కళ్యాణంలో ఈ కీర్తనలు ఆలపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఎంతో వైభవంగా కళ్యాణాన్ని జరిపించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జెట్ వికాస తరంగణ సభ్యులు సీమాన్ పడాల తారక రామారావు, మంజు భూషణి, జోత్స్న, విజయలక్ష్మి, రాజలక్ష్మి, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అక్కడుండే కొండలోన ఇప్పులు ఎరబోతే ఇప్పులు కప్పల ఎరా ఓ వెంకటేశ అప్పులు గలవాని వలెనే. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామీజీ వారి మంగళాశాసనాలతో వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మంచిర్యాల గ్రామంలో ఈ నెల మార్చి నెలలో 8వ తారీఖున జరగబోవు విల్లంబి శ్రీనివాస కళ్యాణానికి అందరినీ ఆహ్వానిస్తూ, అలాగే అదే కార్యక్రమంలో 1000 మందితో సహస్ర గళార్చన అని అద్భుతమైన అన్నమాచారి కీర్తనలు రామానుజ వారి కీర్తనలు పాడడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ డిగ్రీ కళాశాలలో అందరు విద్యార్థులకి కూడా సుమారు 250 మంది పిల్లలకి ఇక్కడ మనం పాటలు నేర్పడం జరుగుతుంది. ఆ పాటలన్నీ కూడా రేపు వీరు జయస్వామి వారి సమక్షంలో శ్రీనివాసుడికి విన్నవించుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మీ అందరికీ కూడా ఇవే మా ఆహ్వానం. చాలా అద్భుతమైన కార్యక్రమం, అద్భుతంగా మీ అందరూ వచ్చి దాన్ని జయప్రదం చేస్తారని మరి ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. విళంబి నామ సంవత్సరంలో శ్రీనివాస పద్మావతి కళ్యాణం జరిగింది. మళ్ళీ మనము ఈసారి విళంబ నామ సంవత్సరంలో ఉన్నాం కాబట్టి మన వికాస తరంగిణి మంచిర్యాల వారి ఆధ్వర్యంలో శ్రీనివాస పద్మావతి కళ్యాణము చాలా వైభవంగా 8వ తారీఖు జరుపుకోవాలని నిశ్చయించుకున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా సహస్రనామ సహస్ర గీత గళార్చన చేయాలని అనుకున్నాము. రామానుజ కీర్తనలు, అన్నమాచార్యుల కీర్తనలు కూడా ఇందులో భాగంగా పాడడం జరుగుతుంది. అందరూ కూడా ఇట్లాంటి వైభవంగా జరిగే ఒక కార్యక్రమానికి అందరూ విచ్చేసి స్వామివారి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. మంచిర్యాల జిల్లా 2వ అదనపు న్యాయస్థానం జడ్జి కె వెంకటేశ్వర్లు పదవి వివరణ కార్యక్రమాన్ని మంచిర్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా 2వ అదనపు న్యాయస్థానం జడ్జి కె వెంకటేశ్వర్ల పదవి విరమణ కార్యక్రమాన్ని మంచిర్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు పదవి విరమణ పొందుతున్న జడ్జి వెంకటేశ్వర్ దంపతులను పూలమాల శాలువలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీధర్, ఉపాధ్యక్షులు సత్య శ్రీలత, అడ్వకేట్లు గూడగోపి, కోటమల్లయ్య, కర్ర లచ్చన్న, ఆకుల రాజేందర్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
నేషన్ సూటైతే ఏమి ఉండాలి, డిక్లరేషన్ సూటైతే ఉండాలి, మనీ సూటైతే ఏంటి, ఇవన్నీ మనకి బేసిక్స్ సీనియర్ అందరికీ తెలిసిన విషయాలే. ఏ సూట్లో ఏమేమి పాయింట్స్ ఉండాలి అనేది ఆ పాయింట్స్ అడుగుతారు. ఇందులో నేను కొత్తగా కన్ఫ్యూట్ అడిగేది ఏం లేదు. ఆ విషయాలు మీకు తెలుసు, సీనియర్ అందరికీ తెలుసు, చెప్తారు కదా ఇక్కడ. మీ అందరూ నా గురించి ఇంత మంచి మాటలు చెప్పినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు ఏదైనా ఇబ్బంది కలెక్ట్ చేస్తే దాన్ని సదా అన్నిదా భావించకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ సన్మానం ఏర్పాటు చేసినటువంటి మా భారత దేశం తరఫున ముఖ్యంగా ప్రెసిడెంట్ గారికి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అట్లనే ఇంకా మన లక్సేటిపేట పల్లి నుంచి కూడా వచ్చారు, వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మహాశివరాత్రిని పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలో శుక్రవారం రోజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మహాశివయాత్రను నిర్వహించారు. శివరాత్రిని పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలో శుక్రవారం రోజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మహాశివరాత్రయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాల పట్టణంలో మహాశివుని రథయాత్ర నిర్వహించడం జరిగిందని చెప్పారు. పరమశివుని యొక్క అవతారణకు ప్రతీకగా భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఘనంగా ఈ శివరాత్రిని జరుపుకుంటారని చెప్పారు. ఈ శివరాత్రిలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. మానవ జీవితాన్ని దివ్యంగా ఎలాగ పరివర్తన చేసుకోవాలో ఈ కలియుగం యొక్క అంధకారంలో అజ్ఞానమైన చీకటిని తొలగించి జ్ఞానం యొక్క దివ్య ప్రకాశాన్ని మానవులకు అందించి మానవుల యొక్క జీవితాన్ని దివ్యంగా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మహాశివుని రథయాత్ర నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు యొక్క పరిక్రమ నిర్వహిస్తున్నాము. పరమాత్మ శివుని యొక్క అవతరణకు ప్రతీకగా మనం ప్రతి సంవత్సరం భారతదేశంలో శివరాత్రిని ఘనంగా జరుపుకుంటాము. ఆ సందర్భంగానే బ్రహ్మకుమారిలో కూడా ఈ మాసం రోజులు శివరాత్రి వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. అయితే పరమాత్మ శివుడు నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు, సర్వ ఆత్మలకు కూడా తండ్రి. అతడే మన ఆత్మలందరికీ కూడా తండ్రి, పరం కళ్యాణకారి, మంగళకారుడు, శుభాలు కలిగించేవాడు. ఆ పరమశివుని యొక్క సంతానం మనమందరం కూడా ఒకే తండ్రి పిల్లలం. పరమాత్మ సంతానంగా కులము, మతము, ధర్మముతో సంబంధం లేకుండా ఈ ఈశ్వర్య విశ్వవిద్యాలయం అందరికీ సోదర భావాన్ని కలిగిస్తూ మానవ జీవితాన్ని దివ్యంగా ఎలా పరివర్తన చేసుకోవాలో ప్రబోధించడం జరుగుతుంది. స్వయం పరమాత్మ నిరాకారుడు ఈ కలియుగం యొక్క అంధకారంలో అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం యొక్క దివ్య ప్రకాశాన్ని మానవులకు అందించి మానవుల యొక్క జీవితాన్ని ఉన్నతంగా దివ్యంగా తీర్చిదిద్దేందుకై ప్రజాపిత బ్రహ్మ ద్వారా ప్రబోధించే దివ్య జ్ఞానమే రాజయోగం. పరమాత్మ బ్రహ్మ ద్వారా 1936 ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయాన్ని స్థాపన చేసి మానవాళి కళ్యాణానికై దివ్య సందేశాన్ని ఇవ్వటం జరుగుతుంది. త్వరలోనే ఈ కలియుగ సృష్టి పరివర్తన చెంది ఒక నూతన దైవ సృష్టి ప్రారంభం కానున్నది. దానికి పూర్వమే పరమాత్మ స్త్రీ శక్తి ద్వారా ఈ దివ్య జ్ఞానాన్ని మానవ కళ్యాణానికై అందిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈశ్వరీయ సందేశాన్ని అందుకోవాలి. త్వరలోనే ఈ సృష్టి పరివర్తన కానున్నది. ప్రతి ఒక్కరూ స్వయాన్ని, స్వఆత్మను పరివర్తన చేసుకోవాలి. తమలో ఉన్నటువంటి బలహీనతలను, దుర్గుణాలను, దురలవాట్లను తొలగించుకొని ఆత్మను దివ్యంగా, పవిత్రంగా, శాంతియుతంగా పరివర్తన చేసుకున్నట్టయితే దాని ద్వారా స్వకళ్యాణము, స్వపరివర్తన జరిగి విశ్వ పరివర్తన జరుగును. మరి విశ్వం కూడా దివ్యంగా పరివర్తన చెందుతుంది. అలాంటి ఒక సుందరమైనటువంటి దివ్య సందేశాన్ని, ఒక దివ్య ప్రపంచాన్ని ధర్మస్థాపన చేసేందుకై ఈ భారతదేశాన్ని స్వర్గతుల్యంగా, మన బాపూజీ కలల కన్నా రామరాజ్యంగా మార్చేందుకై ఈ యొక్క ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం కృషి చేస్తుంది. స్వయం పరమాత్మ ద్వారా స్థాపించబడిన బ్రహ్మకుమారి ద్వారా ఈశ్వరీయ సందేశాన్ని వినేందుకై అందరూ రావాలి. మరి స్వయం ప్రజాపిత బ్రహ్మ ముఖం ద్వారా పరమాత్మ అందజేస్తున్నటువంటి దివ్య జ్ఞానము, రాజయోగాన్ని తెలుసుకొని
తమ జీవితంలో పరివర్తన తెచ్చుకొని ఆత్మను సశక్తిగా చేసుకొని ఆత్మను పావనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిరాల పట్టణంలో గోదావరి నది తీరానికి వచ్చే భక్తులకు అసౌకర్యంగా ఉండకుండా చెత్త చెదారాన్ని తొలగించాలని కోరుతూ స్వచ్ఛంద పౌర సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం రోజున మంచిరాల మున్సిపల్ మేనేజర్ వెంకటేశ్వర్లకు వినతి పత్రాన్ని అందజేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంచిరాల పట్టణ గోదావరి నదీ తీరానికి వచ్చే భక్తులకు అసౌకర్యంగా ఉన్న చెత్త చెదారాన్ని తొలగించాలని కోరుతూ స్వచ్ఛంద పౌర సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం రోజు మంచిరాల మున్సిపల్ మేనేజర్ వెంకటేశ్వర్లకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద పౌర సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి తూల మధుసూదన్ మాట్లాడుతూ సోమవారం జరగబోయే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంచిరాల జిల్లానే కాకుండా ఇతర జిల్లాల నుండి పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుండి కూడా భక్తులు ఈ మహాశివరాత్రి పుణ్యస్నానానికి ఇక్కడికి రావడం జరుగుతుందని, కాబట్టి మంచిరాల మున్సిపల్ అధికారులు గోదావరి సమీపంలో పేరుకుపోయిన చెత్తను తొలగించి భక్తులకు సౌకర్యవంతమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తొడుదెబ్బ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా నాయకులు నల్ల నాగేందర్, ప్రసాద్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. జరగబోతోంది ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మంచిరాల మున్సిపాలిటీకి సంబంధించి మన పరివాహ ప్రాంతం నుంచి పోతున్నటువంటి గోదావరి నది ఏదైతే ఉన్నదో ఆ నదిలో పుణ్యస్నానం ఆచరించడానికి ఈ యొక్క మంచిరాల జిల్లానే కాకుండా పక్క జిల్లాల నుంచి, అదే కాకుండా మహారాష్ట్ర రాష్ట్రం నుంచి కూడా చాలామంది భక్తులు, పెద్ద ఎత్తున వేలాది మంది ప్రజలు ఈ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వస్తూ ఉంటారు. దురదృశ్యం ఏంటంటే ఇవాళ నది యొక్క ఉనికి ఇవాళ నదిలాగా కనబడతలేదు, ఒక మురికి కాలువలాగా మారిపోయింది. దాన్ని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, దాన్ని ప్రక్షాళన చేయాలి, నీటిని శుభ్ర నీరు కలుషితం కాకుండా చూడాలని చెప్పి మేము కమిషనర్ గారు కూడా ఎన్నో రోజుల నుంచి డంపింగ్ యార్డ్ చేసిరు. ఆ డంపింగ్ యార్డు చెత్త చెదారాన్ని అక్కడి తీసివేయాలి, మొత్తం దుర్గంధం వస్తుంది, కుళ్ళిపోయిన పదార్థాలతో ఆ ప్రాంతం అంతా కూడా విషతుల్యం అయిపోయింది. అది కాకుండా దారి వెంట వాళ్ళు నడిచేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో స్నానం చేయడానికి పోయే వాళ్ళకి అందరికీ కూడా ఈ తాగినటువంటి సీసాలు పగిలిపోయిన ఫోటోలు, అవే కాకుండా తుమ్మ చెట్లు కూడా ఒక అడవిలాగా తుమ్మ చెట్లు పెరిగిపోయినాయి. అసలు మన ఖాళీ నడక కూడా నడిచే పరిస్థితి లేదు. ఈ అక్రమ ఇసుక రవాణా తోటి కూడా ఎక్కడికక్కడ బొందలు ఏర్పడి ప్రజలు కూడా నీటిగా అసలు నడుచుకుంటూ పోయేటువంటి స్థితి కూడా లేదు. కాబట్టి దాన్ని ఒక బ్లేడ్ వేసి ఆ తుమ్మ చెట్లు తీసేసి ఇప్పుడు వేస్తున్నటువంటి చెత్తను వెంటనే ఆపేసి బ్లీచింగ్ చేసి ఆ ప్రాంతం అంతా కూడా బ్లీచింగ్ చేసి అంటు రోగాలు రాకుండా మున్సిపాలిటీ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గత 10 రోజుల నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. జాయింట్ కలెక్టర్ గారికి కూడా డ్యాంపింగ్ యార్డ్ ఇమీడియట్లీ అవసరం అని చెప్పి కూడా దాని ప్రత్యామ్నాయ అవసరాలు కూడా చూడాలని చెప్తే ఇప్పటి వరకు కూడా మంచిర్యాల పట్టణంలో డంపింగ్ యార్డ్ కాలేదు. చాలా దురదృష్టకరం. ఇవాళ గోదావరి నదిని డంపింగ్ యార్డ్గా వాడుకున్నారు. ఇప్పటికైనా కనీసం మున్సిపాలిటీ వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన ఈ రోజు వరకు కూడా అక్కడ చర్యలు మాత్రం శూన్యంగా ఉన్నాయి. కనీసం ఈ రోజు నుంచి రేపు ఆదివారం అయినా స్టాపును పెట్టి రేపు ఎక్స్ట్రా వాళ్ళ సాలరీస్ ఇచ్చేనా యుద్ధ ప్రాతిపదిక మీద ఆదివారం మొత్తంగా గోదావరిని శుభ్రం చేసినట్టయితేనే వచ్చే ప్రజలు మనల్ని తిట్టక మున్సిపాలిటీని మంచిరాలను తిట్టకుండా మంచిగా స్నానాలు చేసి భక్తితో శివుణ్ణి పూజించుకొని వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి. లేకపోతే ఈ పాలక పక్షానికి ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు ఈ గోదావరి నది పరిసరాలను చూస్తే ఆ మురికి అంతా కూడా మన మీ నాయకులకు అంటేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాత్రి నుంచి రేపు పొద్దున సాయంత్రం అంతా కష్టపడి గోదావరిలో స్నానం భక్తులు స్నానం ఆచరించడానికి యుద్ధ ప్రాతిపదికన తను శుభ్రపరిచి ప్రజలకు అందుబాటులోకి తేవలసిన బాధ్యత ఎంతైనా కూడా ఈ మున్సిపాలిటీ మీద ఉన్నది, పాలక సభ్యుల మీద ఉన్నది, ప్రజాప్రతినిధుల మీద ఉన్నది. ఆ దిశగా పనులు చేస్తారని చెప్పి ఆశిస్తుంగా రేపు ఒకవేళ ఈ యొక్క మున్సిపాలిటీ వాళ్ళు శుభ్రపరచకపోతే మేమేం పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో వెళ్ళి గోదావరి క్లీన్ చేసేటువంటి కార్యక్రమం అని చెప్తాం. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని కూడా రేపు మేము తీసుకుంటామని చెప్పి కూడా మున్సిపాలిటీ వాళ్ళకు అధికారులకు మేము హెచ్చరిస్తున్నాం. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కృష్ణమైన పాఠశాలలో సైన్స్ ఫెయిర్ను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు తయారు చేసిన పలు సైన్స్ ప్రాజెక్టులు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రదర్శన వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. సైన్స్ గురించి మాట్లాడుతూ సముద్రం నీలి రంగులో ఎందుకుంటుంది, ఆకాశం నీలి రంగులో ఎందుకు ఉంటుంది, పగలు నక్షత్రాలు ఎందుకు కనపడతాయి, అసలు రామన్ ఎఫెక్ట్ అంటే ఏమిటి, ఎన్నో ప్రశ్నలు, మరెన్నో ఆసక్తికర అంశాలు, వీటన్నింటిని సమాధానం సివి రామన్ కనుగొన్న సూత్రమేనని చెప్పారు.
our school. Actually, we should celebrate this event on 28th National Science Day on the birthday of C.V. Raman. So on that day, our new campus inauguration is there. That's why we postponed this program today. So in this day, mostly around 300 students has prepared the new events and innovative things also prepared, science exhibits, all everything. So this program every year we conduct to elevate and we want to know what kind of knowledge in our students have. So this year I am very happy because most of the students, nursery to 10th class students, participated and they prepared number of exhibits. And the exhibits doesn't much cost, completely waste, with the waste material, useless material, they used and they prepared these things. So in this way the parents don't get any burden on the because of the money. Completely you can observe any article, anything, any exhibit, everything is the waste material they prepared. So I congratulated my staff, science teachers and our directors and staff and my students and their parents, and especially thanks to our players committee president Sri Ramesh Chandra. He has visited and he has encouraged our students very much. కృష్ణవేణి హై స్కూల్లో ఒక సైన్స్ ఫెయిర్ విజ్ఞాన మేళా నిర్వహించడం, పిల్లల యొక్క ప్రతిభను వెలికి తీయడంలో మంచి పాత్ర పోషిస్తున్న కృష్ణవేణి స్కూల్కు అభినందనలు. మరియు పిల్లలు కూడా చాలా ఉత్సాహంతో ఇలా చాలామంది పాల్గొన్నారు. కొన్ని తక్కువ ఖర్చుతో, ఖర్చు కూడా లేకుండా వేస్ట్ మెటీరియల్తో ఈరోజు ఇన్ని రకాల వస్తువులు చేయడం పిల్లల్లో ఉన్న మేధస్సును తెలియజేస్తుంది. ఈ అవకాశం ఇచ్చేందుకు కృష్ణవేణి హై స్కూల్కు అభినందనలు. సైన్స్ ఫెయిర్ను మా కృష్ణవేణి స్కూల్లో జరపడం జరిగింది. మా కృష్ణవేణి స్కూల్ అంటే స్కిల్స్కు ఇంపార్టెన్స్ ఇస్తాయి, ఎందుకంటే మాకు మార్క్స్ అనేది ముఖ్యం కాదు, స్కిల్స్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి స్కిల్ను కూడా పిల్లల్లో డెవలప్ చేయడానికి సైన్స్ ఫెయిర్ని మేము స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన పేరెంట్స్కు, ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు. రామకృష్ణపూర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ సంత ఆవరణ నూతన విగ్రహ ప్రతిష్టాపన కొరకు భూమి పూజ చేశారు. రామకృష్ణపూర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ సంత ఆవరణలో నూతన విగ్రహ ప్రతిష్టాపకరకు భూమి పూజ చేశారు. 25 సంవత్సరాల క్రితం ఆవిష్కరించిన అంబేద్కర్ విగ్రహం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన విగ్రహం ఏర్పాటు చేసేందుకు సంఘం నిర్ణయించింది అని ఈ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ముఖ్య సలహాదారులు బైరుమల్ల ముగిలయ్య, అధ్యక్షులు రామిల్ల మల్లేష్, ప్రధాన కార్యదర్శి ఆర్ పోషం, వర్కింగ్ ప్రెసిడెంట్ పలిగిరి కనకరాజు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణం మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో గాంధీనగర్ గోపాలవాడలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం 4వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. మంచిర్యాల పట్టణం మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు గాంధీనగర్లో గోపాలవాడలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో 4వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. గాంధీనగర్ గోపాలవాడలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నిర్మించి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆంజనేయ స్వామికి మొదటగా పంచామృతాభిషేక స్నానం, అనంతరం పంచకలశారాధన పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో 4వ సంవత్సరం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గోపాలవాడ, గాంధీనగర్ ప్రజలు, భక్తులు పాల్గొని అన్నదానాన్ని స్వీకరించి స్వామివారికి కృపకు పాత్రులయ్యారు. స్వామి దేవస్థానం గాంధీనగర్ 6వ వార్డులో ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు మొదటిగా
స్వామివారికి పంచామృత అభిషేక స్నానాంతరము పంచాకలశారాధన దేవత పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా అన్నదాన కార్యక్రమము చేయడం జరిగింది. 4 సంవత్సరాలు ముగించేసుకొని 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం గాంధీనగర్ ఈరోజు వార్షికోత్సవం శుభ సందర్భంగా లో భాగంగా ఈరోజు స్వామివారికి పంచామృత అభిషేకము మరియు పంచకలశారాధన స్థాపన చేయడం జరిగింది. స్వామివారి కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. కావున మా గాంధీనగర్ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అందరూ కూడా దాతలుగా స్వీకరించి ఈ ఆంజనేయ స్వామి ప్రాంగణంలో ఈరోజు మహా వైభవంగా అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరుపుకోవడం జరిగింది. కోలవాడ గాంధీనగర్ వీరాంజనేయ స్వామి మందిరంలో 4వ వార్షికోత్సవంగా జరుగుతున్నాం. మా గాంధీనగర్ కమిటీ సభ్యులు ఇతరులు అందరూ సహకారం చేయడం వలన ఈరోజు అన్నదానం జరుపుతున్నాం. అభినందన్ విడుదల సందర్భంగా రామకృష్ణాపూర్లోని యువకులు సంబరాలను జరుపుకున్నారు. అభినందన్ విడుదల సందర్భంగా రామకృష్ణాపూర్లోని యువకులు సంబరాలు జరుపుకున్నారు. అగ్ర రాజ్యాల మద్దతుతో పాకిస్తాన్ మెడల్ వంచి మింగ్ కమాండ్ అభినందనను విడుదల చేసేలా కృషి చేసిన భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రామకృష్ణాపూర్ యువత ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. యువత నాయకులు బుచ్చిబాబు మూర్తులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మీ అయినటువంటి అభినవ బిందు ఎవరైతే ఉన్నారో అతను చేసినటువంటి సాహసం మన 80 కోట్ల జనాభాలో ఉన్నటువంటి మన ఇండియా దేశానికి ఒక గర్వ కారణం. ఎందుకంటే 100 మంది కాదు, ఒక్కడుంటే చాలనే విధంగా ఈరోజు పాకిస్తాన్ గడ్డపై అడుగు పెట్టి ప్రపంచాన్ని మొత్తం వణికిచ్చినటువంటి అభినందన్ బిందుకు మన ఇండియన్ తరఫున మేమందరము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక న్యాయం కోసం పోరాడేటువంటిది మన దేశం. అన్ని కులమతం భేదాలు లేకుండా అందరం ఐక్యమత్యంగా ఉన్నటువంటి దేశం మన భారతదేశం. అటువంటి దేశంలో పుట్టినందుకు మనం గౌరవించాలి. అట్లాంటి దేశాన్ని ఉన్నటువంటి చీడ పురుగులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళని ఏర్పారేయడానికి మన ఇండియన్ ఆర్మీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను, మన ప్రభుత్వం ఏదైతే ఉందో తీసుకున్నటువంటి నిర్ణయాలను మేము అందరం స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరము ఈ ఏదైతే పాకిస్తాన్ ఉందో ఈరోజు చేస్తున్న ప్రతిదీ అరాచకాలను అణిచికట్టడానికి ఇండియన్ ఆర్మీకి మేము అందరం సపోర్ట్గా ఉన్నాం. ఖచ్చితంగా మనం భారతదేశం అనేది గొప్ప దేశం. ఖచ్చితంగా పాకిస్తాన్ దమ్ముంటే పాకిస్తాన్కు ఛాలెంజ్ చేస్తున్నాం. పాకిస్తాన్కు దమ్ముంటే మా ఇండియాలో ఒక గోడ కూడా మీరు తీయలేరు. ఇది మా ఇండియాకు ఉన్నటువంటి పవర్. ఒక్కనితోనే మీ ఇండియా మీ పాకిస్తాన్ వణికించాము. ఖబర్దారు గుర్తుపెట్టుకోండి. ఇది మా సత్తా. జై భారత్.